Hi, welcome to TollyTube. బుల్లితెర రంగం, బుల్లితెర రంగానికి ఉన్న స్టార్డమ్ కానీ ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ అంతా ఇంత కాదు. టీవీల ముందు కూర్చుంటే కదరాలనిపించదు. రకరకాల ప్రోగ్రామ్స్ తో పొద్దున్న నుంచి రాత్రి వరకు ప్రేక్షకుల్ని బాగా ఎంటర్టైన్ చేస్తూ ఉంటాయి ఈ టీవీ ఛానల్స్. ముఖ్యంగా ఎంటర్టైన్ చేసేవి ఏవయ్యా అంటే డైలీ టీవీ సీరియల్స్. ఇక ఈ డైలీ సీరియల్స్ కు ఉన్న డిమాండ్ ఎంతో మనం పెద్దగా చెప్పుకోనవసరం లేదు. ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు ఒక్కసారి కనుక ఒక టైంలో ఒక టీవీ సీరియల్ ని చూడటం కనుక స్టార్ట్ చేస్తే ఇక అంతే పని. ఆ సీరియల్ ఉన్నంత కాలం అదే టైంకి టీవీలకి అతుక్కుపోయి మరీ కూర్చుంటున్నారు మహిళా ప్రేక్షకులు. అంతలా మహిళా ప్రేక్షకాభిమానాన్ని అందుకున్నాయి డైలీ టీవీ సీరియల్స్. అయితే ఈ లాక్డౌన్ పుణ్యమా అని డైలీ టీవీ సీరియల్స్ కూడా ఎక్కడ పోయి అక్కడే ఆగిపోయాయి. వచ్చినవే మళ్లీ మళ్లీ చూడాల్సి వస్తోంది. అయితే ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటయ్యా అంటే ఈ లాక్డౌన్ పీరియడ్ లో మన తెలుగు డైలీ టీవీ సీరియల్ ఆర్టిస్ట్ కి పండంటి కొడుకు పుట్టాడు. ఇప్పుడు ఆ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మన తెలుగు టీవీ సీరియల్ ఆర్టిస్టా ఎవరబ్బా అని అనుకుంటున్నారా? చెప్తాను, ఆమె ఎవరో కాదండి. తెలుగులో ప్రసారమైన కోడలా కోడలా కొడుకు పెళ్ళామా సీరియల్ గుర్తుందా? ఆ సీరియల్లో లీడ్ పాత్ర పోషించి మంచి గుర్తింపు సంపాదించుకున్న నటే ఇప్పుడు తల్లైంది. ఇక ఈ సీరియల్ విషయానికి వస్తే హిందీలో స్టార్ ప్లస్ లో ప్రసారమైన సాత్ నిభాయా సాతియా అన్న సీరియల్ స్టార్ మాలో కోడలా కోడలా కొడుకు పెళ్ళామా అన్న పేరుతో వచ్చింది. ఇక అవ్వడానికి హిందీ సీరియలే అయినప్పటికీ ఈ సీరియల్ తెలుగులో పెద్ద హిట్. తెలుగులో ఈ సీరియల్ కి మంచి ఆదరణ లభించిందని చెప్పాలి. మరి ఈ సీరియల్లో నటించిన ఆ హీరోయిన్ పేరే లవ్లీన్ కౌర్ శాసన్. ఈమెకి పండంటి కొడుకు పుట్టాడు. కొడుకు పేరు రాయసీ. లేటెస్ట్ గా ఈ లాక్డౌన్ పీరియడ్ లో తన కొడుకుతో ఉన్న ఫోటోలని ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేయడం జరిగింది. ఇక ఈ ఫోటోలు చూసిన వాళ్ళందరూ వాట్ ఏ అడోరబుల్ కిడ్ అంటున్నారు. చూసిన వాళ్ళందరూ కొడుకు చాలా ముద్దుగా క్యూట్ గా ఉన్నాడు అంటున్నారు. మరి ఆ ఫోటోలను నేను మీతో షేర్ చేస్తున్నాను. మీరు కూడా చూసి ఒక లైక్ కమెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. థ్యాంక్ యూ.